రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున బోయిన్పల్లి మండలంలోని అనంతపల్లి, కోరెం, బూరుగుపల్లి, స్తంభంపల్లి గ్రామాలలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయన ఎదుట ధాన్యం కొనుగోలు సందర్భంగా వారు ఎదుర్కొంటున్న మన సమస్యలపై ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి 45 రోజులు గడుస్తున్నా గానీ ఇంతవరకు కొనుగోలు చేయడం లేదని, ధాన్యం తూకం వేయమని అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల ఒడ్లు తడిసి మొలకలు వచ్చాయని, దీంతో తిరిగి తేమ శాతం వచ్చిన తర్వాతనే కొనుగోలు చేస్తామని చెప్పడం తమకు తీరని కష్టాలని తెచ్చిందని ఆవేదనతో తెలిపారు. దీనిపై స్పందించిన మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్తో పాటు మార్కెటింగ్ అధికారులు ఆర్టీఓతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. పరిశీలన అనంతరం మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ రోజు కూడా స్థానిక శాసనసభ్యులు సుంకి రవిశంకర్ తెలుసుకున్న పాపన పోలేదని, అసలు శాసనసభ్యుడు ఎక్కడ ఉన్నాడని ఆగ్రహంతో ప్రశ్నించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, కాంగ్రెస్ నాయకులు శేఖర్ రెడ్డి, మధు, వినోద్ రెడ్డి, వెంకటేష్ ధర్మయ్య, ప్రవీణ్, లక్ష్మణ్ రైతులు ఉన్నారు. పరిస్థితి వచ్చింది, ఇలా నిజంగా అధికారులు కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు కూడా తెలియకుండా ఇక్కడ ఒక మాఫియా రాజ్యం వెళ్తుంది. ఇలా ఒకటే డిమాండ్ చేస్తున్నా రైతుల పక్షాన, మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు శవాల మీద పేలలేరుకునే పరిస్థితి వచ్చింది. ఇలా రైతులు 6 కాలం కష్టపడి వాళ్ళు పండించిన పంటను కూడా అమ్ముకునేటువంటి దుస్థితిని ఇలా చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. ఇక బీజేపీలో మరొక దిక్కు డ్రామా ఆడుతున్నారు. బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి ఇలా రైతుల్ని మోసం చేయడానికి ఇలా ధర్నాల పేరిట డ్రామాలు చేస్తుండ్రు, నాటకాలకు తెరదీసిండ్రు. కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగినాడు, వాళ్ళు అడగలేదంటున్నారు. అంటే ఎవరిని మోసం చేయడానికి గారు వీళ్ళంతా రోడ్డుకు అడ్డంగా నిలబడి కల్లాలకు లారీలను పంపించి దగ్గరుండి ఆ రోడ్డు లోడ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇలా మొత్తం టీఆర్ఎస్ పార్టీలో ఒక మాఫియాలాగా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు మీ దోచుకునే బుద్ధిని వదిలిపెట్టి పాల్గొన్నడో రైతులందరూ వాళ్లకు దేహశుద్ధి చేయక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి 44 కిలోలు ఎట్టి పరసలు జోకద్దు, 40 కిలోలే జోకాలని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు పెద్ద ఎత్తున మళ్ళీ రైతులతో కలిసి ఇక్కడే ఆందోళన దిగుతాం. కాంగ్రెస్.